ఆ నియోజకవర్గంలో ఇద్దరు కొత్త వాళ్లే. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు ఎన్నికలకు ముందు వేరే చోటు నుంచి వలస వచ్చిన వారే. పార్టీకి పట్టున్న చోట హ్యాట్రిక్ టార్గెట్ తో వైసీపీ ఉంటే ఎలాగైనా ఈసారి అక్కడ జెండా పాతాలనుకుంటుంది టీడీపీ. రెండు పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలకు ప్రజాస్పందన ఎలా ఉంది? లోకల్ ఓటర్లు వలస నేతల్లో ఎవరిని ఆదరించారు? ప్రకాశం జిల్లాలోని ఆ రిజర్వ్డ్ నియోజకవర్గంలో చివరికి గెలుపెవరిది? వలస నేతలకు టికెట్లు, గెలుపు ధీమాతో పార్టీలు, ఎర్రగొండపాలెం ఫలితంపై ఉత్కంఠ. వైసీపీ టీడీపీ రెండు పార్టీలకు ఆ నియోజకవర్గం ప్రతిష్టాత్మకమే. వరుసగా రెండుసార్లు గెలిచిన వైసీపీ మరో విక్టరీతో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లుడుతోంది. మరోవైపు పోయిన చోటే వెతుక్కునే పనిలో ఉంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. వరుసగా మూడు సార్లు ఓడిపోయిన టీడీపీ ఈసారి ఎలాగైనా జెండా పాతాలన్న పట్టుదలతో ప్రయత్నించింది. ఎర్రగొండపాలెంలో ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ వలస వచ్చిన వారే కావడం విశేషం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో స్థానికంగా పట్టున్న నేతలు లేక రెండు పార్టీలు వలస నేతల్నే రంగంలోకి దించాల్సి వచ్చిందట. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పట్టుచిక్కని నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఎర్రగొండపాలెమే. 1972 తర్వాత రద్దయిన నియోజకవర్గం, ఆ తరువాత 2009 తిరిగి ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడింది. తరువాత జరిగిన మూడెన్నికల్లోనూ వరుస పరాజయాల్ని మూటగట్టుకుంది టీడీపీ. దీంతో ఎర్రగొండపాలెం టీడీపీకి ఏమాత్రం కలిసిరాని సీటన్నా ముద్రపడింది. డాక్టర్ మన్నె రవీంద్రబాబు బలమైన నాయకుడైనా ఆయన ఓసీ కావడంతో పోటీకి అవకాశం లేకుండా పోయింది. గత మూడెన్నికల్లో స్థానికంగా పట్టున్న నాయకుడు లేక బయట నుండి అభ్యర్థులను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు కనిగిరి నుండి వలస వచ్చిన నాయకుడు. అయితే ఏడాది క్రితమే ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో పార్టీ క్యాడర్లో పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో ఈసారి చరిత్ర తిరగరాస్తామంటున్నారట టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు. వైసీపీ వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచినా ఆ పార్టీ కూడా ప్రతిసారి బయట నుండే అభ్యర్థులను దించుతోంది. 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుండి గెలిచిన ఆదిమూలపు సురేష్ పక్కనే ఉన్న మార్కాపురం నుండి వలస వచ్చారు. ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానంలో కొండపీకి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ ను వైసీపీ అధిష్టానం పోటీ దించింది. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన చంద్రశేఖర్ కు ఎర్రగొండపాలెంలో పార్టీ క్యాడర్ సహకరించినా మంత్రి ఆదిమూలపు నుండి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకలేదట. దీంతో స్వశక్తితో పాటు నియోజకవర్గంలో బలంగా ఉన్న వైసీపీ క్యాడర్ ని నమ్ముకుని ప్రచారం చేశారు తాటిపర్తి చంద్రశేఖర్. ఎర్రగొండపాలెంలో మూడోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్న ధీమాతో ఉన్నారట కొత్త అభ్యర్థి. టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు, వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఇద్దరు ఎర్రగొండపాలెంకే కొత్త అయినా నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. ఏడాది ముందే నియోజకవర్గానికి రావడం తనకు అన్ని విధాలా కలిసొస్తుందన్న ధీమాతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి. వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ కొంత ఆలస్యంగా వచ్చినా పార్టీ బలంగా ఉండడంతో గెలుపుపై నమ్మకంతో ఉన్నారట. ఎవరి ధీమా ఎలా ఉన్నా వలస నేతల్లో ఎవరి వైపు మొగ్గుందో ఎర్రగొండపాలెం ఓటర్స్ ఎవరికి జై కొట్టారో చూడాలి మరి.